జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. నేను నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులు డైనమిక్ లీడర్ మన కర్మార్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మరో డైనమిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు ధరంపురి అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ రోజుల్లో కొద్ది రోజులుగా మీరు చూస్తున్నారు ఢిల్లీలో జరిగే పరిణామాలు. మా ఇక్కడ కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇక్కడ మా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కులంకషంగా. జిల్లాలో కూడా జిల్లా ప్రజలకు తెలియాలా, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావాలా. కరోనా మహమ్మారి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఆల్ ఇండియా మన ప్రియతమ మన ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాల మీద మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వలేదు, అసలు రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అని ఇక్కడ కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం, కేసీఆర్ గారు పార్లమెంట్ సాక్షి మన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అది సత్య దూరం. ఎందుకంటున్నా అంటే మా ఎంపీ గారు ఛాలెంజ్ చేశారు, ఏమని ఢిల్లీ పార్లమెంట్ ముందు ఉండి ఛాలెంజ్ చేశారు, దా మేము ఇచ్చిన ఇన్ని పైసలున్నాయి ఇలా ఒక్కడన్నా మీరు నిరూపించకపోతే నేను మెడ నడుపుకుంటా అంత పెద్ద ఛాలెంజ్ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీకు మచ్చు దొరకకుండా చెప్తాను మీకు దయచేసి, ఎందుకంటే మన జిల్లా వాసులు ఒకటి తెలవాలా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు, మన పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మన జిల్లా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కరోనా విపత్తు వేళలో కేంద్రం తెలంగాణకు 290 కోట్లు ఇచ్చింది. సిగ్గులేని టీఆర్ఎస్ నాయకులు ఈ కింది నిధులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని సవాలు విసురుతున్నాను. నేను సవాలు విసురుతున్నాను తెలంగాణ రాష్ట్ర నాయకులకు. మేము రైతు ఖాతాలోకి జమ చేసిన నిధులు 6.29 కోట్లు, అలాగే మహిళా జన్ధన్ జన ఖాతాలో నిధులు జమ చేసినవి 778 కోట్ల 14 లక్షలు. దివంగులకు వితంతులకు వృద్ధ పింఛన్లు 86 కోట్ల 80 లక్షలు. పిఎఫ్ ఖాతా విత్డ్రాస్ కొరకు 740 కోట్లు విత్డ్రా చేసుకోమని పిఎఫ్ ఖాతాదారులకు చెప్పడం జరిగింది ఈ భారత ప్రభుత్వం. అలాగే ఉద్యోగులకు కేంద్రం చెల్లించే పిఎఫ్ 29 కోట్లు అది రిటర్న్ కూడా తీసుకోమని చెప్పింది. ఈ సిగ్గులేని టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ఎలా విమర్శిస్తుంది మీరు లెక్కలు తెలుసుకోండి, రండి చర్చకు రండి. మా పార్లమెంట్ అభ్యర్థి మా అరవింద్ గారు మా ప్రియతమ నాయకులు చెప్పారు మన క్లియర్గా. ప్రతి ఒక్కటి లెక్కతో సహా ఉంది మా దగ్గర. మేము కూడా ఎక్కడికైనా చర్చకు రమ్మంటే తీసుకొని వస్తాం, మీరు కూడా రండి. ఏ చర్చకైనా ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా నాయకులు అందరం ఛాలెంజ్ చేస్తున్నాం. మా నిధులు ఎన్ని ఉన్నాయనేది ఒకటి కాదు, ఒక 100 చెప్తాను మీకు. అలాగే విడుదలలో 1,964 కోట్లు రిలీజ్ చేసింది. లక్ష జనాభా గల నగరాలకు 105 కోట్లు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలకు నిధులు చేసినవి 925 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఉజ్వల యోజన లబ్ధిదారులు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు 4,56,46,000 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 14,144 మెట్రిక్ టన్నులు ఉచిత పప్పు పంపిణీ చేయడం జరిగింది. కరోనా కట్టడి కోసం తెలంగాణ కేంద్రం అందించిన వైద్య పరికరాలు వెంటిలేటర్లు 1,400 వెంటిలేటర్లు ఈ తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇలానే
NS 3995 మాస్కులు 43,85,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే పీపీ కిట్లు 2,99,00,000 ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎస్సీక్యూ టాబ్లెట్స్ 42,50,00,000 ఇవ్వడం జరిగింది. ఖరీదైన వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిగ్గా ఉపయోగించలేదు అసమర్థత టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 290,00,000 కేటాయిస్తే టీఆర్ఎస్ ఖర్చు చేసింది మాత్రం 1,641,00,000. మరి ఇంకా మిగిలింది 126,00,000 ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈ అన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఎక్కడైనా మీరు చర్చలు సిద్ధంగా ఉన్నామని సవాలు విసురుతున్నాం. టీఆర్ఎస్లో సామాన్య మానవులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ మీద ఈ ఎక్కడ ఉప్పెనలా ఉద్యమం వస్తుందో అని చెప్పి అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. ప్రకటన ఏం చేశారు? తగ్గిస్తున్నాం, జియో విడుదల చేస్తున్నాం, జియో విడుదల చేశాము. నేనేమంటున్నా, ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఒక బూటకమైన పథకం. ఇటువంటి పథకాలను తీసుకొచ్చినందుకు మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తూ రేపు ప్రజల మధ్యలో పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలని మేము అందరం కార్యకర్తలం కానీ నాయకులం కానీ దీనికి ఒక ప్రణాళిక తయారీస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారు? ఆయుష్మాన్ భారత్ ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ మన భారత ప్రభుత్వం ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. మన సుప్రీంకోర్టు కూడా చెంపదెబ్బలా సుప్రీంకోర్టు ఒక సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు? ఇలాంటి ప్రభుత్వంలో ఈ నాయకులు కేటీఆర్ గారు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవన్నిటికీ ఈ డబ్బులు ఎక్కడ పోయినా చెప్పాలి. ఈ డబ్బులు మేము ఇవ్వలేదని మీరు నిరూపిస్తే మేము ఎక్కడ వచ్చి మేము నిరూపించడానికి ఛాలెంజ్ చూస్తున్నాం. జై భారత్, భారత్ మాతకి జై. భారతీయ జనతా పార్టీలో వర్గాలు అనేటివి లేవు, వర్గాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీగా నేను జిల్లా అధ్యక్షుడిగా అందరితో మాట్లాడతాను, అందరికీ సరైన న్యాయం చేస్తాం, అందరి హక్కులే ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో 23లో ఈ 3 కాన్ఫరెన్సుల్లో భారతీయ జెండాను రేపరేపలాడించడమే నా ముందున్న కర్తవ్యం. ప్రతి కార్యకర్తను కూడా కలుపుకొని పోయి రేపు రాబోయే రోజుల్లో ఈ 3 ఎమ్మెల్యేలను గెలిపించుకునే వరకు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఏ వర్గం లేదు, ఏం లేదు, అవన్నీ అపోహలు. ఆ వర్గాలని ఏమైనా ఉన్నాయని అత్యుత్తరం అన్ని సమస్యలు ఉంటాయి. జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు మైనారిటీ యువకులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది. 2 రోజుల క్రితం వాళ్ళను మీ పార్టీలో తీసుకుని వెళ్తారా లేదా? మహిళలమైనా మైనార్టీలైనా అందరినీ కలిపిపోయే పార్టీ పార్టీ అంటారు. ఇందులో హిందువులు వ్యతిరేక హిందువులకు కాదు, ముస్లింలు, క్రిస్టియన్స్లు ఎవరు ఉంటారు అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు. మా దగ్గర ఉత్తర నక్కి గారు ముస్లిం, మన మంత్రివర్గం కేంద్రంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. మా దాంట్లో అలాంటి తారతమ్యాలు ఉండవు. మా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది. ముస్లిం సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి రండి. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో కూడా కమల పతాకాల్లో మీరు కూడా భాగం పంచుకోవాలని నేను అపీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.